Yeah. నమస్తే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ జోష్ కనిపిస్తుంది అయితే కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గుంజా శ్రీనివాస్ పెద్దగా ఎక్కడా కనిపించట్లేదు అని చెప్పి ఆరోపణలు వస్తూ ఉన్నాయి అయితే గుంజా శ్రీనివాస్ ఇంటికి ఏఐసీసీ ప్రతినిధులు వచ్చారు ఇక్కడ ఇన్ఛార్జ్గా ఉన్న నాయకులతో పాటు ఎవరైతే ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారో కుత్బుల్లాపూర్ నుంచి కొలన్ హనుమంత్ రెడ్డి కూడా వచ్చి గుంజా శ్రీనివాస్ని కలిసారో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఒక బీసీ నినాదంతో మీరు ముందుకు వెళ్తూ ఉన్నారు బీసీలకు న్యాయం జరగాలి ఒక్క సీట్ ఇమ్మని మీరు అడిగారు సరే రాజకీయ ఈక్వేషన్లో ప్రకారం హనుమంత్ రెడ్డి గారికి టికెట్ వచ్చింది మీరు పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నారా ఈరోజు ఏఐసిసి దూతలంతా మీ ఇంటికి వచ్చారు నేను బీసీ నాయకుడిగా బీసీలందరి పక్షాన ఢిల్లీలో ప్రయత్నం చేయడం జరిగింది ఫైట్ చేయడం జరిగింది వారి పక్షాన అక్కడ మన ఖర్గే గారిని అదేవిధంగా మన వేణుగోపాల్ గారిని అందరినీ కలవడం జరిగింది సిఈసి సభ్యులందరికీ కూడా ఒక నెల పదిహేను రోజులు అక్కడే ఉండి అందరినీ ఒక తాటిపైన తీసుకొచ్చి అందరినీ కలిసి మా మాకు పిఎస్సి మీటింగ్లో ఏదైతే రేవంత్ రెడ్డి గారు ముప్పై నాలుగు సీట్లు అని చెప్పారో ఆ ముప్పై నాలుగు కంటే కొద్దిగా ఎక్కువ ఇస్తే బాగుంటుందని చెప్పి అనడం జరిగింది దాంట్లో పెద్దలందరూ కలిసి నిర్ణయం తీసుకొని ఈక్వెషన్సు మరి ఏ విధంగా జరిగింది దానికి కొంతమందికి సీట్లు ఇచ్చింద్రు కానీ ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వాన్ని బలపరుస్తూ మేము బీసీలమై ఉండి కూడా బీసీ వాదం పోయిన మేము పనిచేయడానికి మేము ముందుకు వచ్చినా కానీ మా నాయకురాలు ఆది నాయకురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారే మాకు నాయకుడు వారి పక్షాన్నే వారు యొక్క ఆదేశం ప్రకారమే పనిచేస్తాం తప్ప వేరే విధంగా లేదు కాంగ్రెస్ పార్టీలనే ఉంటా కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తా ఈనాడు మోదీ గారు వచ్చేసి కపట ప్రేమ వలకబోసి బీసీలు ముఖ్యమంత్రి అన్నాడు అయ్యా మనకు వచ్చేది ఎన్ని సీట్లు ముఖ్యమంత్రిని బీసీలని ఎప్పుడు చేయాలా మీరు ఇది అంతా కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలు నేను తెలంగాణ రాష్ట్ర ఐఎన్టీసీ అధ్యక్షుడిగా మీ అందరికీ తెలియజేయడం ఏంటంటే కాంగ్రెస్ పార్టీని ఒక కుట్రపూరితంతో దాన్ని ఓడించాలని చెప్పేసి పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుంది దాంట్లో భాగమే దళితు యొక్క దళితులకి మరి ఈనాడు మోదీ గారు ఏం చెప్పారో మీ అందరికీ తెలుసు మాదిగా మాలా ఎయి ఎయిటీ దగ్గర దగ్గర ఎనభై లక్షల మంది ఉన్న తెలంగాణలో చిచ్చు పెట్టడానికి మరి ఆయన ఆర్డనర్స్ జారీ చేయాలి దళితులని ఖచ్చితంగా ఏబీసీడీ వర్గీకరణ చేయాలి దళితులని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని కూడా చేయాలి కాదని మేము అంటలేం బీసీలో ఎక్కువ ఉన్నాం కాబట్టి బీసీ ముఖ్యమంత్రి దళితులకి ఉప ముఖ్యమంత్రి ఇంకొకరికి ఇంకొక ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు నలుగురికి కూడా చేయొచ్చు జగన్మోహన్ రెడ్డి చేసిన దాంట్లో అదేవిధంగా ఒకవేళ అవకాశం ఇస్తే దళితులు ముఖ్యమంత్రి చేస్తే మా బీసీలంతా కూడా సంపూర్ణ మద్దతు ఉంటాం లేదు అంటే మెజార్టీ పీపుల్ మేమే కాబట్టి దళిత ముఖ్య దళిత ముఖ్యమంత్రి ఇవ్వలేని పక్షంలో ఉప ముఖ్యమంత్రి ఇచ్చినా మాకు బీసీ ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించాలి మరి కాంగ్రెస్ పార్టీని అది సాధ్యమయ్యేది ఎవరితోనవుతుందమ్మా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధే చేయగలుగుతది తప్ప వేరే వాళ్ళు చేయలేరు అమ్మ సోనియా గాంధీ రెండు రాష్ట్రాలలో కూడా ఇబ్బందులు వచ్చినా దేశం మొత్తం ఓడిపోతుందని తెలిసిన ఆమె ఇచ్చిన మాట ప్రకారం నిలబడి తెలంగాణ ఇచ్చింది మరి ఈ తెలంగాణని అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోవాలి దళిత ముఖ్యమంత్రి అని కేసీఆర్ మోసం చేసిండు కనుక తెలంగాణని తెలంగాణలో మొట్టమొదటి ముఖ్యమంత్రిగా బీసీని చేయాలనేది ఒక డిమాండ్ లేని పక్షంలో దళితులను చేసిన మాకు అభ్యంతరం ఏం లేదు ఆ ఒక్క వినాదంతో ఆది నాయకురాలు సోనియా గాంధీ ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ పార్టీ అధికారంలో తేవడానికి కార్మిక లోగమంతా కూడా కట్టుబడి పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ పిలుపు పిలుపునివ్వడం జరిగింది ఈరోజు ఏఐసిసిసికి సంబంధించిన నాయకులు వచ్చారు ఇక్కడ అభ్యర్థిగా ఉన్న కొలన్ హనుమంత్ రెడ్డి కూడా వచ్చి మీతో మాట్లాడే ప్రయత్నం చేశారు ఇప్పటికే మీరు ఐఎన్టీయూసీ నుంచి తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు పార్టీ నుంచి ఏదన్నా గట్టి మెసేజ్ వచ్చిందా గుంజా శ్రీనివాస్ నువ్వు ఖచ్చితంగా పనిచేయాలి ఇక్కడ నీకు భవిష్యత్తులో మేము చూసుకుంటామన్న హామీ ఏమన్నా దొరికిందా రేవంత్ రెడ్డి దగ్గర నుంచి కానీ మిగిలిన నాయకుల నుంచి ఏఐసిసిడబ్ల్యూసి సభ్యులు పెద్దలు రమేష్ చిన్నతల గారు వచ్చారు నేను అన్ని ఎంక్వైరీ చేశా నేను నీ ఇంటికి వస్తున్నా నీకు భవిష్యత్తులో మంచి అవకాశం కల్పించే బాధ్యత నాది ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నేను ఖచ్చితంగా మీ ఐఎన్టీసీని బలపరుస్తూ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక బీసీ బిడ్డగా మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్లో ఉన్నటువంటి మిమ్మల్ని నేను ఈ రాష్ట్రంలో ఏదో ఒక నామినేటెడ్ పదవిలో కూర్చోబెట్టే బాధ్యత మాది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది మాకు చాలా సంతోషం అనిపించింది ఒకవేళ రాష్ట్రంలో అధికారంలోకి మేము వచ్చేది మేమే మాకు బీసీలకు కూడా పెద్దపీఠం వేస్తామని చెప్పి ఆయన పెద్ద మీద పూర్తి విశ్వాసం ఉంది రమేష్ చిన్నతల మీద రాహుల్ గాంధీ గారికి చెప్పగలరు సోనియా గాంధీ గారికి చెప్పగలరు మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అందరినీ పిలిచి మాట్లాడి మా ఐఎన్టీసీ మొత్తం ఏకగ్రీవంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ నాలుగు రోజుల టైంలో గట్టిగా పనిచేసి ప్రతి అభ్యర్థిని గెలిపించటకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒక తీర్మానం చేయడం జరిగింది దాంట్లో భాగంగా రేపటి నుంచి రాష్ట్ర పర్యటన చేస్తున్నాం అన్ని జిల్లాలో ప్రెస్ మీట్లు పెడుతున్నాం అన్ని జిల్లాలలో పోయి కార్మికులందరూ నేకం చేస్తున్నాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని విజయకేతానికి ఎగిరేవేయడానికి కార్మిక లోకం అండగా నిలబడుతుందని చెప్పి పూర్తి విశ్వాసం నాకుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది రమేష్ చిన్నతల గారు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు ఆయనతో నాకు బాగా దగ్గర సంబంధం ఆయన ఏఏసిలో కూడా నెంబర్ వన్ పెద్ద మనిషి ఆయన నెంబర్ టూ నెంబర్ త్రీ పొజిషన్లో ఉంటాడు రాహుల్ గాంధీతో మంచి సంబంధాలు ఉన్నాయి గాంధీ ఫ్యామిలీకి లాయలిస్ట్ కాబట్టి అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు విహెచ్ హనుమంతరావు గారు కానివ్వండి అదేవిధంగా సర్వే సత్యనారాయణ గారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి మా పిసిసి అధ్యక్షులు చాలా బిజీగా ఉన్నా మీరు కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి మిమ్మల్ని గుర్తించి నేను ముందుకు తీసుకుపోవడానికి నేను ముందు ఉన్నా అని చెప్పి నాకు చెప్పడం జరిగింది ఫోన్లో కూడా అందుకే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తం మీద గెలవడానికి మా వంతు సహకారం చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందని చెప్పి మీరు బలంగా చెప్తున్నారు ఇదే కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న వివేక్ గౌడ్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు కార్మికులు ఒక మాతోనే ఉంది పదేళ్లు నన్ను చూశారు మళ్ళీ ఒక అవకాశం ఇవ్వండి ఏవైతే మౌలిక వస్తువులు ఉన్నాయో బస్తీల్లో నేను మెరుగుపరుస్తాను అని చెప్పి ఆయన చెప్తున్నారు కాంగ్రెస్కి అంత సీన్ లేదు అని వివేక్ గౌడ్ చెప్తున్నమాట నేను అంటున్నా బీఆర్ఎస్ పని అయిపోయింది బీఆర్ఎస్ అనేది ఇక ప్రజలు వ్యతిరేకిస్తున్నారు మీరు చూస్తున్నారు కాంగ్రెస్ సునామీ ఆ సునామీని తట్టుకోవడం ఎవరి తరం కాదు ప్రజలే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని లీడర్లను గుద్దుకుపోయే పరిస్థితి ఉంది ఇవాళ ప్రజలు నిర్ణయించుకున్న తర్వాత నువ్వు ఎన్ని జిమ్మికులు చేసినా కోట్ర సీసాలు ఇచ్చినా లా డబ్బులు ఇచ్చినా ఏమి చేసినా కాంగ్రెస్ పార్టీని ప్రజలు మాత్రం గెలిపిస్తారు అధికారంలోకి వస్తాం సోనియా గాంధీ పైన విశ్వాసం ఉంచారు ప్రజలు అమ్మవారు ఒక అది సోనియా గాంధీ గారి ఆశీస్సులతోనే ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది తప్ప నేనేదో చేస్తా ఇంకోరు ఏదో చేస్తా అంటే అది కాని పనులు కాంగ్రెస్ పార్టీ అమ్మ నాయకత్వంలో అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మీ మిత్రుడు కోన శ్రీశైలం గౌడ్ కూడా బీజేపీ నుంచి అభ్యర్థిగా ఉన్నారు బాబాయ్ అబ్బాయిల మధ్య ఉంటుందని చెప్పి ఒక చర్చను వాళ్ళు లేపుతూ ఉన్నారు ప్రతి వస్తీలో ఏం చెప్తారు బీజేపీ అభ్యర్థి గురించి ఇప్పుడు శ్రీశైలం గౌడ్ శ్రీశైలం గౌడ్ కూడా పాపం మూడు సార్లు ఓడిపోయాడు రెండుసార్లు ఓడిపోయిండు మూడోసారి కూడా ప్రయత్నం చేస్తుండు ఆయన కూడా మంచివాడే వివేక్ కూడా మంచివాడే కాదని నేను అంటలే కానీ నా పార్టీ నేను ఒకటే ఒక్కటే చెప్తున్నా సోనియా గాంధీ రాహుల్ గాంధీ చేసిన పాదయాత్రతోనే ఒక సునామీ వచ్చింది ప్రజల్లో ఆ సునామీ ముందు ఏ పార్టీ నిలవడం అనేది చెప్తున్నా కానీ వ్యక్తిగతంగా నాకు ఆలోచన చేసే అవసరం లేదు అండ్ చివరిగా వడ్డర్లకు సంబంధించి మీరు ఎన్నో ఏళ్ళుగా కొట్లాడుతూ ఉన్నారు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని కూడా తీసుకొచ్చిన వ్యక్తుల్లో మీరు ఒకళ్ళు ఏమైనా ఏమన్నా న్యాయం జరగబోతుందా ఈ సమాజానికి ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ వస్తే క్యాస్ట్ సెన్సెస్ అని అంటున్నాడు కదా మన రాహుల్ గాంధీ గారు ఈసారి అవకాశం వస్తే ఖచ్చితంగా పోరాటం చేసి అనేది కాంగ్రెస్తోనే సాధ్యమైంది కానీ వేరే వేరే ఏ పార్టీలతో సాధ్యం కాదనేది పూర్తిగా నమ్ముతున్నాం చివరిగా ఇతర అభ్యర్థులకు కాకుండా కాంగ్రెస్ పార్టీకి మీ అభ్యర్థికి ఎందుకు కుత్బుల్లాపూర్ ప్రజలు ఓట్లు వేయాలి రెండు మాటల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అంటే కులహన్మంత్ రెడ్డి సోమ్యుడు మంచివాడు సరే ఏది ఆలోచన చేయడు ఎవరి గురించి పెద్దగా విమర్శించే ఇది లేదు మంచి వ్యక్తి అనేది ఒకటి ఉంది సరే ఆయన వ్యక్తిగతానికి వస్తే చాలా మంచివాడు అని చెప్పి నేను ఏంది నేను చెప్తున్నది ఏంది ఎవ్వరు ఏమైనా సరే పార్టీ అనేదే సునామీ వచ్చింది హనుమంత్ రెడ్డే కాదు నువ్వు నిలబడ్డా గెలుస్తావు ఇక్కడ న్యూస్ సిక్స్టీన్ గోపీ గారు నిలబడ్డా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తారు అన్నంత్రెడ్డే కాదు మేమేం చెప్తున్నాం కాంగ్రెస్ పార్టీ సునామీ ముందల ఎవరైనా గెలుస్తారు అభ్యర్థుల గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు కదా ఏ అభ్యర్థికైనా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీది నైంటీ పర్సెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాం కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకా వేరే సోనియా గాంధీ గారి ముఖం చూసి హస్తం గుర్తుకు ఓటేస్తారు కానీ గో గోపీకృష్ణకో గుంజ శ్రీనివాస్కో ఇంకొకరికి ఓటేయరు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మీద క్యాండిడేట్ గెలుస్తాడు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో ఇది ఓవరాల్గా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ సునామీ రాబోతుంది మళ్ళీ డిసెంబర్ నాలుగో తేదీన మనం మాట్లాడుకుందాం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కా అని చెప్పి కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు ఐఎన్టీయూస్ నాయకుడు గుంజా శ్రీనివాస్ స్పష్టం చేస్తున్నారు వీడియో జర్నలిస్ట్ సంజిత గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి